తైవాన్పై కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ యుద్ధ విన్యాసాలతో హెచ్చరికలు జారీ చేస్తూనే యుద్ధానికి ఆమడ దూరంలో నిలుస్తోంది. అసలు తైవాన్పై చైనావి ఉడత ఊపులేనా? చైనా ఆక్రమణ నుంచి తైవాన్ తనని తాను కాపాడుకునేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? అసలు తైవాన్కు ఉన్న బలం ఏంటి? బడ్జెట్. దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. 1949 నాటి సివిల్ వార్ సమయంలో చైనా తైవాన్ విడిపోయాయి. అయినా సరే తైవాన్ను కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా చైనా మాత్రం తన బలాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలు దాన్ని గుర్తించకుండా అడ్డుపడుతోంది. తైవాన్ అధ్యక్షురాలు ట్సాయి ఇంగ్వెన్ అమెరికా పర్యటించడంతో మరింత ఆగ్రహంతో డ్రాగన్ ఊగిపోయింది. అమెరికా మద్దతును కోరేందుకే ట్సాయి అక్కడ పర్యటించినట్లు చైనా అనుమానిస్తోంది. దీంతో జాయింట్ స్వాడ్ పేరుతో తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలను చైనా సైనిక విన్యాసాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనా లాంటి దేశం తైవాన్ మీద యుద్ధానికి దిగితే ఆ చిన్న దేశం నిజంగా తట్టుకోలేదు, కేవలం బెదిరింపులకు మాత్రమే దిగుతోంది. దీనికి ప్రధాన కారణం తైవాన్కు అమెరికా జపాన్ మద్దతుగా నిలవడం. కేవలం తైవాన్తో యుద్ధం మాత్రమే కాదు, యుఎస్ జపాన్తోనూ పోరాడాల్సి ఉంటుందని డ్రాగన్కు బాగా తెలుసు. చైనా కవ్వింపులను తైవాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గట్టిగా బదులిచ్చేందుకు ఆ చిన్న ద్వీపం సిద్ధమవుతోంది. అమెరికా నుంచి 400 హార్పూన్ నౌక విధ్వంసక క్షిపణులను తైవాన్ కొనుగోలు చేయనుంది. మరోవైపు ఈ నెల 7వ తేదీన 1.17 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణుల కాంట్రాక్ట్ తైవాన్ దక్కించుకుంది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయుధాలను త్వరగా పంపిణీ చేయాలని తైవాన్ అధ్యక్షురాలు ట్సాయి అమెరికాను కోరారు. అదలా ఉంటే తైవాన్ పట్టణాలను టార్గెట్ చేయాలనుకున్నా అది రోజుల్లో పూర్తయ్యే అవకాశం లేదు. ఆ సిటీలు అంత పెద్దవి. తైవాన్ భూభాగం మీద అడుగు పెట్టడం శత్రువుకు చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే నష్టపోయేది తామే అని చైనాకు తెలుసు. అందుకే ఉడత ఊపులు ఊపుతూ బెదిరింపులకు దిగడమే తప్ప యుద్ధానికి దిగే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు ఉన్నాయి.